మై డైరీ ఫామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మనం ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్న డైరీస్లో చేసుకునే పనులన్నీ ఒక వీడియో చేద్దామని అనిపించింది. అందుకనే ఈ వీడియోని మీకు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం చూసిన మొత్తం కూడా డైరీని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు అనేది. నా డైరీలో జరిగే ప్రాసెస్ని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ పెండ అంటే పేడ మొత్తం తీస్తున్నారు. ఇక్కడ మనకి షాఫ్ కట్టర్ లేకపోవటం వల్ల గడ్డి యొక్క పుల్లల్ని ఆవులు గేదెలు తిని వదిలేసినాయి, పై పైన ఆకులు వరకు తిని. కాబట్టి ఆ పుల్లల్ని పేడ అన్నీ కలిపి తీసేసి పేడలో కలిపేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే పేడని అంటే డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట. పేడ తీయటం అయిపోయిన తర్వాత డైరీ ఫామ్ని శుభ్రం చేస్తారు, వాటర్తో మొత్తం అంతా క్లీనింగ్ చేసేస్తారు. సో అదే ప్రాసెస్లో గేదెలను కూడా కడగటం జరుగుతుంది. అంటే ఎవ్రీ రోజు ప్రతిరోజు పొద్దున పూట జరిగే కార్యక్రమాలు అన్నమాట ఇవి. ఫస్ట్ పేడ తీసేస్తాం, తర్వాత గేదెల్ని డైరీని శుభ్రంగా క్లీనింగ్ చేస్తాం అన్నమాట. మనకి వీటిలో అంటే వాటర్తో పాటు అంటే ఒక మోటార్కి వాటర్ తగిలించి ఆ ప్రెషర్తో క్లీనింగ్ చేయడం జరుగుతుంది. మామూలుగా మనం వాటర్తో కొంచెం కొంచెం కొడితే అది ఎంత అంటే పేడ అట్లా ఏదైనా ఉన్నా కూడా ఒకసారి ఆ ఫ్లోరింగ్కి అతుక్కుపోతుంది. అందుకని దీనికి సపరేట్గా మోటార్ బిగించి క్లీనింగ్కి పెట్టామన్నమాట. సో అట్లా ఏదైనా గడ్డికి ఇది ఏదైనా ఉన్నా కూడా తీసి పక్కన పడేస్తూ ఉంటారు, కాలువలో అడ్డుపడకుండా. ఈ వాటర్తో పాటు క్లీనింగ్ చేసేటప్పుడు గేదెలను కూడా కడగటం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఏదైతే సపరేట్ మోటార్ ఉంది అది, ఆ మోటార్కి పెట్టిన పైప్తో గేదెల్ని ఫ్లోరింగ్ క్లీన్ చేసి గేదెల్ని కడిగేస్తారన్నమాట. ప్రతిరోజు ఇది జరిగే ప్రాసెస్ అన్నమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్తో కడిగేటప్పుడే లైట్గా అంటే అట్లా కడగటం వల్ల బాడీ కూడా కొంచెం మసాజ్ లాగా కూడా అవుతుంది వాటికి. శుభ్రంగా వరి చెత్త అట్లా ఏదో ఒకటి దాంతో క్లీనింగ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే బఫెలోస్ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట. అంటే పేడ అట్లా ఏం అంటుకోకుండా వాటికి అంటుకున్నవి కూడా మొత్తం వెళ్ళిపోవటం అవన్నీ జరుగుతుంది. చూసారు కదా, ఇట్లాగా మనం చక్కగా బఫెలోస్ని డైలీ ఇలా కడుక్కుంటుంటే అవి శుభ్రంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. అంటే హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గుతుంటాయి అన్నమాట. మనం బఫెలోస్ మొత్తం అన్నిటినీ క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేసిన తర్వాత వీటికి కొమ్ముల మీద ప్లస్ బాడీ మీద వేప నూనె అంటే ఏదన్నా ఫ్లైస్ ఇన్సెక్ట్స్ అవి కొంచెం ఏదైనా కరిసిన అంటే దోమలు ఈగలు వాళ్తూ ఉంటాయి కదా, సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా వీక్లీ వన్స్ మేము చేపిస్తాం అన్నమాట. వేప నూనెతో వాటికి ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈగలు వాళ్తూ ఉంటాయి అంటే ఎస్పెషల్లీ మెయిన్గా ఇప్పుడు ఎక్కడైతే ఆయిల్ రాస్తున్నారో ఆ రాసే ప్రదేశంలోనే ఎక్కువ ఈగలు దోమలు కూర్చుంటూ ఉంటాయి, కరుస్తూ ఉంటాయి, వాటికి ఇబ్బందిగా ఉంటాయి. మెయిన్ తర్వాత కొమ్ముల్కి ఎందుకని మనం ఆయిల్ రాస్తామంటే కొమ్ముల్లో కూడా ఏదన్నా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కొమ్ముల మీద ఉన్నా లేదంటే లోపల ఏదైనా ఉన్నా అలాంటివి మొత్తం పోతుంది. రెండోది ఏంటంటే కొమ్ములు కొంచెం షైన్గా ఉంటాయి. షైన్గా ఉండటం వల్ల మనం ఎప్పుడన్నా సేల్ చేయాలనుకున్నప్పుడు కూడా బ్లాక్గా నిగనిగలాడుతుంటాయి. అంటే అప్పుడు రాస్తే ఇంకా బాగుంటుంది అప్పటికప్పుడే, కానీ ఇలా వారం వారం రాస్తే ఏంటంటే ఎప్పటికీ ఎనీ టైం కూడా షైనింగ్ అనేది పోకుండా ఉంటుంది, డల్ అవ్వకుండా ఉంటాయి కొమ్ములు. వాటికి ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్న అవన్నీ కూడా పోతూ ఉంటాయి అన్నమాట. అందుకని వేప నూనె ఎవ్రీ వీక్లీ వన్స్ వారానికి ఒకసారి రాపిస్తుంటాం అన్నమాట. ఈ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా, ఇట్లాగా మనకి ఆయిల్ మసాజ్ అంటే ఇట్లా ఆయిల్ రాయటం చాలా బాగుంటుంది అన్నమాట. వాటికి చక్కగా వాటికి హ్యాపీగా ఉంటుంది, చూడటానికి మనకు కూడా బఫెలోస్ కొంచెం నీట్గా ఉన్నట్టు ఉంటాయి. ఎవ్రీ రోజు
క్లీనింగ్ చేసి వాషింగ్ చేపిస్తే బఫెలోస్కి, అవి మంచిగా కూలింగ్ లాగా ఉంటాయి. ప్లస్ మనకు కూడా ఏంటంటే చుట్టానికి కూడా చాలా నీట్గా చాలా బాగా హైజీన్గా ఉన్నట్టు చాలా బాగుంటుందండి. దాంతోపాటు డైలీ డైరీని కూడా నీట్గా వాళ్ళు వాటర్తో కడిగేస్తాడు. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీరు ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద చేయండి వీడియో అంటే నేను చేస్తాను. ప్లస్ డైరీలో జరిగే వాటికి చిన్న చిన్న చిన్నవి కూడా వర్క్స్ గురించి అన్నీ కూడా నేను పెడుతూ ఉంటుంటానమాట. ఇట్లాగే మనకి అంటే ఇంకా డే అంతా ఇలాగా ఒకరోజు ఇలా ఉంటూ ఉంటుంది. మార్నింగ్ క్లీనింగ్, తర్వాత వాషింగ్, తర్వాత వాటర్తో కడిగేయటం, ఇవన్నీ జరుగుతుంది. జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఇక తర్వాత గెడ్డేసేస్తాము. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మనం పాలు తీసే ముందు దాణా అనేది పెడతాం అనమాట. చూస్తుంది అదే ఫ్రెండ్స్, దాణా పెట్టాము వాటికి, రెస్ట్ బఫెలోస్కిను ఆవులకి. దాణా అని ఏ విధంగా తింటుంది అనేది మీకు పంద్రా కేజీ ఆరా అయినా ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా నాకు చెప్పండి. ప్లస్ ఫ్రెండ్స్ నేను దాణా కూడా మార్చాను, అంటే కొన్ని ఇంకా కొన్ని ఐటమ్స్ పెంచాను. సో వాటన్నిటికి కలిపి నేను ఇంకొక వీడియో ఒకటి పెడతాను, దాణా నేను ఏ విధంగా ఫీడింగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరిన ఏదైనా సలహాలు మనకి యూట్యూబ్లో చూపించేదానికి ఫ్యాక్ట్కి ఆల్ డిఫరెన్స్ ఉంటుంది. నేను మొన్న ఒకళ్ళది వీడియో చూసేవాళ్ళు, వీడియో అంటే వీడియోలో చెప్పాడు ఇట్లాగా కేజీ